ఉస్నాబాద్ పట్టణంలో పురపాలక శాఖ పరిశ్రమల శాఖ ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు మరియు గౌరవనీయులు అభివృద్ధి ప్రధాత ఓడితల సతీష్ కుమార్ శాసనసభ్యులు గారి సూచన మేరకు పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీమతి ఆకుల రజిత వెంకన్న ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన పరిసర ప్రాంతాల్లో మనమే శుభ్రపరచుకోవాలన్నారు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఒకటో వార్డులో నిల్వ ఉన్న మురికి నీటిని శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ను చల్లి హైడ్రోక్లోరైడ్ ద్రవాన్ని స్ప్రే చేయించారు మరియు ఇంటి పరిసరాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించి వ్యాధులు వ్యాపించకుండా ప్రతిరోజు పరిశుభ్రమైన నీరును వాడాలని ఇంటి పరిసర ప్రాంతాల్లో పగిలిన కుండలు డబ్బాలు డ్రమ్ములు మొదలగు వాటిలో నీరు నిల్వ ఉంటే తొలగించాలని ఇంటి పరిసరాల్లో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని ఈ ఉద్యమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా నిర్వర్తించి చికెన్ గున్యా మలేరియా డెంగ్యూ వ్యాధులకు కారణమయ్యే దోమలకు మరియు పరిసర ప్రాంత శుభ్రత పాటిస్తే మన పట్టణాన్ని ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కరోనా వ్యాధి విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించాలన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనితా రెడ్డి కౌన్సిలర్ కొంకటి నళినిదేవి బొజ్జా హరీష్ మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న ఐలేని శ్రీ శ్రీఎండి ఆయుబ్ శ్రీమతి బొల్లం శ్రీలత విజయభాస్కర్ డాక్టర్ రవి సిరిసిల్ల సతీష్ పాస్టర్ నవీన్ గందే చిరంజీవి కాదాసు థామస్ పారునంది లాజరస్ ప్రణీత ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు